తాగి దేవదాసులా తయారయ్యాడు. మైథిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మరిచిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసింది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను ఒకటి చెప్పనా? చాలా కష్టం రా. ఏ ఎందుకని? ఎవడరాడు? నేను ఒకటి చెప్తే పది అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా? పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. నేను ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకంటే వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. సుమారు అవసర, అది తెలుగులోనే అవచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని గుర్తించాలి. మైథిలిని మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు? నేను ఇంతసేపు చెప్పుంది మైథిలిని కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలిని పెళ్లి చేసుకుని ఇంకొకటి డైవర్స్ ఎలా ఇవ్వటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా, మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకరి. అదిరా పాయింట్, ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూర్వం 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 కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడ అరవోడ అరవోడ. ఏయ్, అరవోడు గరవోడు అన్నారు, కోనుడు రాసుకోరా. కోనేది అరవోడ అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడ అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తూ ఉంటారా అరవాళ్ళు. ఎడవుకురా, అడదే ఎడవుకు, డోంట్ క్రై. థాంక్స్ రా నాయర్. ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు, అందుకే. ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళ ఇంటికి పైలట్ గారిని తీసుకెళ్లలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంటే మనసులాయో? ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌగులించుకున్నప్పుడు పాతవన్ను గుర్తుకొచ్చి తూ అని ఊహాను మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగులించుకో. తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ బెల్ట్ పెట్టు. ఆరు నెలలు విడిగా ఉంది కదా, బెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. జాగ్రత్తగా బెళ్ళు నానా. వాడు పడ్డు పడగడతాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటి వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ కడుతున్నాను. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకోని, కొట్టేటప్పుడే వాడికి రెండు స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక, వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ ఇష్యూ అంటున్నారు? నేను రాకుండా నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా? ఏమిటే గుద్దుతున్నా ఈ వేళ, మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నా. ఏమండి, క్లియర్ అయిందా? అంత క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా.
ఏమిటండి నీకు మూడు చేతులున్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ రెండు. మందు కొట్టారు గనక మీ కన్ని డబుల్గా ట్రిపుల్గా కనిపిస్తున్నాయి. అలాగా నీ గడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం, మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం ఒక రాత ఇద్దరు కృష్ణుల సినిమా ఒకే మంచం చూపిస్తున్నావా? ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని వాడుతున్నా? అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు సరేనా, నేను అలాగే అరుస్తారే. నువ్వేంటే అసలు మొగుళ్ళు దర్జేకపడుకున్నావు. లే, ఈ పాతకి స్టాత ఏమిటి? ఈ వేళ మీ ఇద్దరంతో తేల్చేస్తా చూడు. ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేనుండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి, నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది. ఏంటండి కట్టుకున్న భార్య ఎలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? ఒకసారి ఆ అమ్మాయిని చూసారా? మీ అమ్మాయికి పెట్టేస్తారు? అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రెడీ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి చెప్తాను. మొదటి నుంచి అంటే చాలా రోజులు జరుగుతున్నారు. మొదలంటే ఆ మొదలు కాదండి. ఏం చేద్దాం, పోలీసులు పెట్టేద్దామా? వద్దు. మరి అలా వదిలేమంటాం అండి? ఇంట్లోంచి తన్ని తరివేయండి. కరెక్ట్ సార్, సర్వేస్తే తనను కుదరదు. రామ్ పాదరక్ష నెత్తి మీద పట్టుకుని పట్టాభిషేకం వచ్చింది. పాదరక్ష అంట ఇది ఏం గల్ షట్టుగల్? అయితే ఈ పాటకి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంటు వెరం వన్ ఏంట్రా ఇది, ఇప్పుడు రామున్నాడు రా.